महेश त्रिविक्रम कॉम्बिनेशन लो इंतकु मुंदु अतडु कलेजियम मूवीस चेसारु इप्पुडु हॉड्रिक सिनेमागा एसएसएमबी 28 तेरेकेक्कुतुन्न संगति तेलिसिंदे इक ई सिनेमा रीसेंटगा हैदराबाद सारथि स्टूडियोलो ओ शेड्यूल शूटिंग नु पूर्ति चेसुकुंदि इक विवरालकेल्ते महेश बाबू त्रिविक्रम ला एसएसएमबी 28 नेक्स्ट शेड्यूल नु फिब्रवरी 20न स्टार्ट चेयबोतुन्नारु వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ సెట్ వేస్తున్నారు. కొన్ని ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఇంటి సెట్ను వేస్తున్నారు నిర్మాతలు. మరి ఈ సినిమాలో విలన్గా ఎవరిని త్రివిక్రమ్ తీసుకుంటాడని సినిమా అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన గత చిత్రం అలవైకుంఠపురంలో కోలీవుడ్కు చెందిన సముద్ర ఖని మలయాళ నటుడు గోవింద్ పద్మసూర్య విలన్స్గా నటించారు. అయితే ఈసారి త్రివిక్రమ్ పాత సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. ఇంతకీ అదేంటనుకుంటున్నారా? అది కూడా మేమే చెప్తాం. ఆయన డైరెక్ట్ చేసిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలోని ఓ సెంటిమెంట్. ఆ మూవీలో మన టాలీవుడ్కు చెందిన నెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు విలన్గా నటించారు. అయితే ఆయన్నే ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 28లోనూ విలన్గా నటింపజేస్తున్నారట మాటల మాంత్రికుడు. సాధారణంగా విలన్స్ అంటే ఇతర భాషా నటులపై టాలీవుడ్ ఆధారపడుతుంది. కానీ త్రివిక్రమ్ టాలీవుడ్కు చెందిన నెర్సటైల్ యాక్టర్నే విలన్గా చూపించాలనుకోవడం మంచి విషయంగానే పరిగణించవచ్చు. ఎస్ఎస్ఎంబి 28 రిలీజ్ను ముందుగా ఈ ఏడాది ఏప్రిల్ 28 అనుకున్నారు మేకర్స్. కానీ షెడ్యూల్స్ అనుకున్నట్లు జరగకపోవడంతో లేటెస్ట్గా రిలీజ్ డేట్ మారింది. దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్ ఇంటర్వ్యూలోనూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 11న ఎస్ఎస్ఎంబి 28ను విడుదల చేయబోతున్నారట. ఎస్ఎస్ఎంబి 28లో పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ సరికొత్త లుక్తో కనిపించబోతున్నారు. పాత్రకి అనుగుణంగా సూపర్ స్టార్ సిక్స్ ప్యాక్తో అలరించబోతున్నారని సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.